हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना चैनल ने फर्स्ट टाइम चूस्तुंटे किंद रेड कलर सब्सक्राइब बटन ने क्लिक चेयंडि, आ तर्वात गंट सिंबल ने एक्टिवेट चेसुकोंडि। दीन द्वारा ना वीडियोस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तायि। ఈ రోజు మన ఛానల్లో టమాటా మునక్కాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను। దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాడలు కట్ చేసి నేను పైన పీచ్ తీసేసి పెట్టుకున్నాను। తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, దీనికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది। సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, పాయలు ఒలిచి పెట్టుకున్నాను। మినపప్పు కోసం మినపప్పు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, పచ్చిపప్పు, తర్వాత బాగా పండిన టమాటోస్ అండి। టమాటోస్ కూడా మీ గ్రేవీని బట్టి మీరు తీసుకోవచ్చు, బాగా పండినవే తీసుకోవాలి, అప్పుడే రుచి అనేది మనకి బాగుంటుంది, గ్రేవీ లాగా కూడా ఉంటుంది। రుచికి సరిపోను ఉప్పు కారం తీసుకోవాలండి। ఆయిల్ చూపించిన క్లిప్ అనేది మిస్ అయ్యింది, సో సారీ। పోపుకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి। ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలండి। ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే మనకి కూరకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। తర్వాత అల్లం వేసుకోవాలి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లము। మీరు ఇలా ఒకవేళ తినరు అనుకుంటే మీరు పోపు వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి, అలా కూడా బాగుంటుంది। సో తర్వాత మినపప్పు, జీలకర్ర వేసుకొని వేగించుకున్నాను। ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। పోపు గింజలు కూడా బాగుంటుంది, టేస్ట్ తగులుతుంటే। తర్వాత కరివేపాకు వేసుకున్నాను, ఇవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి। ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి। కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను। ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి అన్నమాట, అందుకని వేసాను కొంచెము। సో ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు, టమాటోస్ వేసుకోవాలి। తర్వాత పసుపు, పచ్చిపప్పు వేసుకుంటే, పచ్చిపప్పు అనేది ఆప్షనల్ అండి, మాకు పచ్చిపప్పు అక్కడక్కడ తగులుతుంటే ఇష్టం అని చెప్పేసి నేను పచ్చిపప్పు వేసాను। మీకు ఇష్టం లేకపోతే వీటిని స్కిప్ చేయొచ్చు। ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। కొంచెం సేపటి తర్వాత ఇలా మూత తీసి చూసేసరికి కొంచెం గట్టిగా అయిపోయిందండి, టమాటాలో నీరంతా అయిపోయింది, కానీ మునక్కాడలు కొంచెం మగ్గలేదన్నమాట। సో మీ టమాటాలో కనుక నీరు ఉంటే ఆ నీరు అనేది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు, లేకపోతే ఇలా నీరు లేకుండా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు। వాటర్ యాడ్ చేయటం వల్ల మనకి ఇది ఉడుకుతుంది, అలాగే గ్రేవీలాగా కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది। సో టమాటాలో నీరు లేకపోతే ఇలా వాటర్ వేసుకోండి, నీరు ఉంటే నీళ్ళు అవసరం లేదు। సో మూత పెట్టుకోవాలి। సో కొద్దిసేపటి తర్వాత ఇలా మూత తీస్తే టమాటాలు, మునక్కాడలు బాగా మగ్గిపోయాయి కదా। ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, టేస్ట్కి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలండి। ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి అది చూసి కొంచెం వేస్తున్నాను। కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। ఇలా చేయటం వల్ల ఏంటంటే కూరకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అన్నమాట। ఓకే అండి, ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ మనకి మగ్గిపోయి బాగా కుదిరిందనమాట। సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి కూర అనేది రెడీ అయిపోయింది। ఎంతో రుచికరమైన టమాటా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి। మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది నా కామెంట్ ద్వారా చెప్పండి। అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్।